అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ రేట్లు అనేది భారత మార్కెట్లను కుదేలు చేసిన ప్రపంచమంతా ఇప్పుడు ఒక పెను సంక్షోభం నేను గత కొన్ని రోజుల నుండి ప్రస్తావిస్తున్నాను ఇప్పుడు చూస్తే ఫెడ్ కంపంతో బేర్ నిద్రలేచింది అమెరికాలో వడ్డీ రేట్లను 0.75% పెంచుతూ మరిన్ని రేట్ల పెంపుదలకు సంకేతాలు ఇవ్వడమే కాక జీడిపి వృద్ధి అంచనాలను ఫెడరల్ రిజర్వ్ తగ్గించడంతో ఆర్థిక మాంద్యం రావచ్చున్న భయాలు సూచీలను ముంచేశాయి వరుసగా 5 రోజులు మదుపర్ల అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్ నిఫ్టీ ఏడాది కనిష్టానికి చేరాయి సూచీల ఎక్కువ శాతం నష్టాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి జంట షేర్లు కారణమయ్యాయి డాలర్తో పోలిస్తే రూపాయి 12 పైసలు కోలుకుని 78 రూపాయలు 10 పైసల దగ్గర మూసింది మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్సీలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ 5.54 లక్షల కోట్లు ఆవిరే 239.2 లక్షల కోట్లకు పరిమితమైంది గతంలో 5 ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 3805.8 పాయింట్లకు పైగా నష్టపోతే మదుపర్ల సంపద 15.74 లక్షల కోట్లు గల్లంతైంది ఓవరాల్గా అయితే భారీ ఎత్తున దెబ్బతింటున్నాయి అట్లాగే అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి భారత కాలమాన ప్రకారం రాత్రి 11:45 గంటలు డోజోన్స్ 780 పాయింట్లు ఎస్ఎన్పి 500 సూచీని 35 పాయింట్లు నాస్డాక్ 495 పాయింట్లు చెప్పి నీరసపడ్డాయి డోజోన్స్ ఏడాది కనిష్ట స్థాయి అయిన 30,000 పాయింట్ల దిగువకి చేరింది ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చు అన్నటువంటి భయాలే ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి వరుసనే విదేశీ మదుపర్లు ఈ నెలలో ఇప్పటివరకు 31,000 కోట్లకు పైగా భారత్లో షేర్లు అమ్మేశారు ఏడాదిలో ఎఫ్ఐఐల అమ్మకాలు 2.2 లక్షల కోట్లకు చేరినాయి బ్యారల్ ముడిచమురు ధర $120 దరిదాపుల్లో ట్రేడ్ అవుతుంటే డాలర్తో పోలిస్తే రూపాయి రికార్డు కనిష్ట స్థాయిల దగ్గరనే ఇంకా ప్రతికూల ప్రభావమే చూపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది